కంటి ఇబ్బందులు, ఐ ప్రాబ్లమ్స్, కళ్ళు బాగా స్ట్రైన్ అవ్వడం వలన, మొబైల్స్ ఎక్కువగా చూడటం వలన, ల్యాప్టాప్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయటం వలన కళ్ళు బాగా స్ట్రైన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే కళ్ళకి విశ్రాంతి అవసరం. కంటి సమస్యలకి దూరంగా ఉండాలి అంటే విటమిన్ ఏ ఉన్న ఆహారాన్ని బాగా తీసుకోవాలి. విటమిన్ ఏ మాంసాహారంలో బాగా లభిస్తుంది. విటమిన్ ఏ మాంసాహారంలో విటమిన్ ఏ డైరెక్ట్గా దొరుకుతుంది. మిగిలిన ఆకుకూరల్లో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో దొరుకుతుంది. అది మనం ఆహారం తీసుకున్నప్పుడు ప్రేగులు ఆహారాన్ని కదిలించి లివర్కి పంపించినప్పుడు లివర్ బీటా కెరోటిన్ని విటమిన్ ఏగా కన్వర్ట్ చేసుకుంటుంది. కళ్ళు అలసిపోయినప్పుడు కళ్ళకి కావలసినంత విశ్రాంతి కావాలి. ఇంకా కంటి నొప్పి, ఐ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు, ఐ ఎలర్జీస్ ఉన్నప్పుడు, తుమ్ములు వస్తున్నప్పుడు కళ్ళు వాయటం, కళ్ళు ఎర్రబడటం, కంటి నుండి నీరు కారడం లాంటివి జరుగుతుంటాయి. కళ్ళు మసకరావటం, తలనొప్పి, కంటి నుంచి నీరు కారడం, కళ్ళు మంటలు లాంటివి ఉంటే కళ్ళు అలసిపోతున్నట్టు. చాలా కారణాల వల్ల కళ్ళు అలసిపోతూ ఉంటాయి. చిన్న చిన్న అక్షరాలు చీకట్లో చదవటం, మొబైల్ ఫోన్స్ అదే పనిగా చూడటం, కంప్యూటర్స్ని చీకట్లో బ్రైట్ లైటింగ్స్తో చూడటం, ఇలాంటి కారణాల వలన కండరాలు ఒత్తిడికి గురై కళ్ళకి అలసట వస్తుంది. కంప్యూటర్, మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు ప్రతి 2 గంటలకు ఒకసారి కళ్ళకు రెస్ట్ ఇవ్వాలి. కళ్ళు స్ట్రైన్ అవుతున్న ఫీలింగ్ అనిపించినప్పుడు చల్లని నీళ్ళతో కళ్ళని కడుగుకోవాలి. ఇలా చేయటం వల్ల కళ్ళకి రిలీఫ్ ఉంటుంది. కళ్ళు మండుతున్నా, కంటి నుంచి నీరు కారుతున్నా డాక్టర్ని సంప్రదించాలి. కనీసం రోజుకి 7 గంటలు నిద్రకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆధునిక పనిముట్లు వాడటం ఎక్కువై కంటికి ఒత్తిడి ఎక్కువై కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. కళ్ళకు దురద, కనురెప్పలు ఉబ్బటం లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువ చలి ఉన్నప్పుడు కంట్లో తేమ లేక కళ్ళు పుడారిపోతూ ఉంటాయి. కన్ను ఎరుపెక్కటం, దురదలు లాంటివి వస్తాయి. కంప్యూటర్స్ పై వర్క్స్ చేస్తున్న వాళ్ళు, బుక్స్ చదువుతున్న వారు తగినంత కాంతిలో కూర్చుని వర్క్ చేసుకోవాలి. కంప్యూటర్ స్క్రీన్ మన కంటికి కొంచెం దూరంలో ఉండేలా చూసుకోవాలి. మొబైల్స్ వాడేటప్పుడు ముఖానికి దగ్గరగా కాకుండా దూరంగా పెట్టుకుని వాడుకోవాలి. పాలకూర, బచ్చలి కూర కంటి చూపును మెరుగుపరుస్తాయి. డ్రై ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంచి కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చిలకడ దుంప కంటికి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. నారింజలో రెటీనాకు అవసరమయ్యే విటమిన్ ఏ ఉంటుంది. సన్ఫ్లవర్ విత్తనాలు కళ్ళకు మంచివి. సీతాఫలం కంటి చూపును మెరుగుపరుస్తుంది. యాపిల్, గుడ్లు, ఆకుకూరలు, పాలకూర వంటి ఆహార పదార్థాలు తినటం వలన కంటికి స్ట్రైన్ అవ్వకుండా కంటి చూపును మెరుగుపరుస్తాయి. క్యారెట్ కూడా కంటికి ఎంతో మేలు చేస్తుంది.